ఎంతో అద్భుతమైన మాస్టర్ పీస్ చేశావు నువ్వు. ఇక నేను నీకు చెప్తున్నాను కదా, నువ్వు కావాలంటే రాసుకో ఈ పాట. ఈ పాట ఎంత హిట్ అవుతుందని ఊహించలేవు కూడా. లాభమే ఉంది, దాని క్రెడిట్ అంతా నాకు దక్కదు కదా, ఎందుకంటే ఆ పాట నీ మ్యూజిక్ కంపెనీ ద్వారా లాంచ్ అవుతుంది కదా. అవునా అభి, ఇంకో పాట కూడా బానే ఉంది కదా. ఏం బాగుంది అది, ఊరికే చెప్పకు. ఆ పాటనే నేను చాలా చండాలంగా చేశాను, ఎందుకంటే ఆ పాట ప్రజ్ఞ కోసం కాబట్టి. నేను ఏం పాడాలో ఎక్కడ పాడాలో తనే డిసైడ్ చేస్తుంది, కానీ బాగా పాడాలో చండాలంగా పాడాలో నేనే డిసైడ్ చేస్తాను కదా. ఈ పాట ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు చాలా పెద్ద లాస్ వస్తుంది, అప్పుడు నేను తన మొహాన్ని చూడాలి. నీకే చెప్పేది వద్దు, అలా చేయొద్దు. పైన చూడు. అరే ఇదిగో ఇది బాగుంది. సరే ఇప్పుడు ఇది నా ఛాన్స్. యు చీటో, ఏం చేస్తున్నావు? ఏం లేదు ఏం లేదు. లేదు లేదు, ఇప్పుడు ఇది నా ఛాన్స్. ఓకే ఇప్పుడు నేను చేస్తాను. ఇది కాస్త పైకి 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 వెళ్ళు. ఇదిగో ఇదిగో ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ రఘు నాకు గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడు. నీకు గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నాడా? నీతో గేమ్ ఆడుకుంటున్నాడా? వాడు నీతో చేతులు కలిపి నా సీక్రెట్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇంకోసారి నిన్ను నా శత్రువులతో చూసానంటే అప్పుడు నేను జాబ్ నుంచి తీసేస్తాను. అర్థమవుతుందా నీకు? సారీ సార్. హలో. హలో సార్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. నీకు ఇంకేం పని లేదా? గేమ్ నేర్పిస్తున్నాడట. ఎందుకు నీ బాస్ ఎక్కడ? అదే మేడం, మేడం బయటకు వెళ్ళారు. అంటే బయటకు వెళ్ళిందా? నువ్వేమో లోపల గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నావా? ఇదేనా నీ డ్యూటీ? కాదు, మేడం చెప్పారు నువ్వు ఇక్కడే ఉండని, అందుకే నేను ఊరికే. ఓహో, మేడం చెప్పింది. మీ మేడం ఏం చెప్తే నువ్వు అదే చేస్తావు కదా? మా మేడం ఏం చెప్తే నేను అదే చేస్తాను. మా మేడం ఏం చెప్తే నేను అదే చేస్తాను. ఏ డౌల్ ఈ డైలాగ్ ని నేను ఎక్కడో విన్నాను. ఇతను డైలాగ్ ని చేంజ్ చేశాడు. యాక్చువల్లీ డైలాగ్ ఏంటంటే బావగారు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని మార్చేశాడు వీడు. గుర్తుందా ఒక సినిమాలో ఉంది ఇది. అలాగా నువ్వు బావగారిని తీసేసి మేడంని పెట్టావా? ఇంకా ఏంటి చూస్తూ నిలబడ, వెళ్ళకపోతే చెప్పుతో కొడుతున్నా. అది కూడా చాలా కాస్ట్లీ. ఇది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కార్టూన్ బండి? ఏ డౌల్ ఏం గేమ్ ఆడుతున్నారు మీరు? సార్ నేను వెళ్తాను. అబ్బి ఆగు, నేను చెప్పేది విను. నువ్వు నువ్వు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? ఎందుకు మూడు పాటు చేసుకుంటున్నావు? అది కూడా ఎవరికోసం? అరే నువ్వు ఎంత రాకింగ్ పాట కంపోజ్ చేసావు, అది సూపర్ హిట్ కాబోతుంది. మనం వెళ్ళి పార్టీ చేసుకోవాలి. యు ఆర్ రైట్, మన ఇద్దరం బయటికి వెళ్ళక చాలా రోజులైంది. పద, మన ఇద్దరం బ్యాచిలర్స్ పార్టీ చేసుకుందాం. కమ్ ఆన్ అభి. బ్యాచిలర్ పార్టీ అనగానే అమ్మాయి గొంతు ఎక్కడ జన్మించింది? అదేంటి, ఈ రోజు మీరు చాలా బాగున్నారు. ఏమైనా స్పెషల్ కృష్ణ? స్క్రాచింగ్. ఏంటి విషయం అభి, నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందనా? లేదు లేదు, ఇప్పుడు అలా ఏమి జరగలేదు. యాక్చువల్లీ మేము ఇద్దరు స్క్రాచ్ మ్యూజిక్ చేస్తున్నాం. ఈ రోజు చాలా చక్కగా చేశాడు అభి, అందుకని మేము బయటకు వెళ్ళి పార్టీ చేసుకోవాలనుకున్నాం. వావ్ అభి, నాకు కూడా వినాలని ఉంది నీ స్క్రాచ్ మ్యూజిక్ ని. ప్లీజ్ తను, ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ప్లీజ్ అభి, కొంచెం వినిపించు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే విను. స్క్రాచ్ మ్యూజిక్ వినావుగా? ఓహో నువ్వు పద. ప్లీజ్ 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 అభి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా. పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది, మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.